అందరికీ నమస్కారం. నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. ఈరోజు నేను మాట్లాడే విషయం ఏంటంటే, ఒక పాట ఎలా ప్రాణం పోసుకుంటుంది, ఆ పాట రాసేటప్పుడు ఆ లిరిక్ రైటర్ దేని దృష్టిలో పెట్టుకొని రాస్తాడు, లేదంటే ఆ పాట అనుకున్న రహస్యం ఏంటి, ఆ పాటలో ఎంత డెప్త్ ఉందా, ఎంత మంచి మీనింగ్ ఉంటుంది, ఇలాంటి కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి సాంగ్ మగువ మగువ ఈ సాంగ్ వకీల్ సాబ్ మూవీ నుంచి తీసుకున్నాం. దీన్ని రాసినటువంటి వ్యక్తి రామజోగయ్య శాస్త్రి. తమన్ గారు మ్యూజిక్ అందించారు, సిద్ధు శ్రీరామ్ వీటిని పాడారు. ఏదైనా ఒక సాంగ్ రాసేటప్పుడు బేసికల్గా లిరిక్ రైటరు ఆ కంటెంట్ని దృష్టిలో పెట్టుకునే రాస్తాడు. ఇక్కడ ఈ మూవీలో ఒక అమ్మాయిని ఎలివేట్ చేసే సాంగ్, అది ఆ స్త్రీ యొక్క గొప్పతనాన్ని చెప్పేది. బట్ ఏ సాంగ్ మీరు అబ్జర్వ్ చేసినా ఇలాంటి ఒక ఇంట్రో సాంగ్, అంటే ఒక స్త్రీ యొక్క గొప్పతనాను, లేదంటే ఒక ప్రకృతి యొక్క గొప్పతనాను, లేదంటే ఒక హీరో ఇంట్రడక్షన్ అనుకుందాం, అలాంటిది ఏదైనా చెప్పేటప్పుడు ఒక థర్డ్ పర్సన్ దాని గురించి చెప్తుంటాడు మనందరికీ. అది మనం ఓహో ఇలానా అలానా అని వింటుంటాం. బట్ ఇక్కడ ఒక స్త్రీ యొక్క గొప్పతనాన్ని మళ్ళీ స్త్రీకే చెప్తున్నాడు, అదే గమ్మత్. అంటే మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువ అని స్టార్ట్ అవుతుంది. అంటే ఓ మగువ ఈ లోకానికి ఏం తెలుసు నీ విలువ, అంటే నువ్వెంత గొప్పదనవో ఈ లోకానికి ఏం తెలుసు, అసలు నీ సహనానికి సరిహద్దులు కలవా అంటాడు. అంటే అసలు నీకేదైతే సహనం ఉందో, ఓర్పు ఉందో, అసలు దానికి సరిహద్దే లేదు, అంటే ఎంత ఓర్పు ఉంటుందో నీకు తెలియదు. అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య ఉన్న తేడా ఏంటంటే, ఆడవాళ్ళకి చాలా పేషెన్స్ ఉంటుంది ఏదైనా ఒక విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రయాణం చేసి వచ్చామనుకోండి, బాగా అలసిపోతాం, ఇంటికి రాగానే మనం ఓ సోఫాలో మంచం మీద కూర్చునిపోయి టైర్డ్ అయిపోయినట్టు ఉండిపోతాం. బట్ ఆడవాళ్ళు అలా కాదు, వచ్చిన వెంటనే అసలు డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళేదే వంటగదిలోకి వెళ్ళి తన పిల్లలకి లేదంటే తన భర్తకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కావాల్సిన ఏదో ముందు ఏర్పాటు చేయాలి. బయట నుంచి వచ్చాం కనుక కొంచెం టైర్డ్ అయి ఉంటారు కనుక వాళ్ళకి ఏదైనా ఇద్దాం, లేదంటే వంట ప్రిపేర్ చేయాలి. ఇలా ఇంతవరకు ప్రయాణం చేసి వచ్చినప్పటికీ కూడా కనీసం ఎక్కడ కూడా అలసిపోయినట్టు అలసటనే ముఖం మీద చూపించరు, చక్కగా వెళ్ళి మళ్ళీ వాళ్ళ పనులు చేసుకుంటారు. అందుకే అసలు నీ సహనానికి సరిహద్దులు కలవా. ఒకవేళ ఏ విషయంలో అమ్మాయిని ఇబ్బంది పెట్టినా అది ఎన్నో రోజులకు కానీ అది బయటకు రారు, అది చెప్పడానికి కూడా వాళ్ళు సంకోచిస్తారు. అంటే వాళ్ళకి ఓర్పు ఎక్కువ. మనం చిన్న విషయానికి కూడా చాలా ఎమోషన్ అయిపోతాం, రియాక్ట్ అవుతాం. బట్ చాలా చాలా పేషెన్స్ ఉంటుంది. బట్ వన్స్ వాళ్ళు బయట పడ్డారు అన్నారంటే ఆ రోజుకి ఎంతో ఎంతో విసిగిపోతేనే తప్ప మోస్ట్లీ వాళ్ళకి సహనాన్ని చాలా ఎక్కువ. అందుకే అసలు నీ సహనానికి సరిహద్దులు కలవా అంటాడు. అదేవిధంగా ఇంట బయట జగమంతా నువ్వే అంటాడు. అంటే ఒక పక్క ఇంట్లో హౌస్ వైఫ్ అనుకోండి, ఉదయం లేచి నుంచి తన పిల్లలకి తన భర్త ఆఫీస్కి వెళ్తే భర్త క్యారేజు, లేదంటే పిల్లలకి స్కూల్ కోసం, అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏవో చేసి పెట్టడం, వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం, ఇలా రోజంతా తనకి పనులతోనే సరిపోతుంది. ఇలా ఇంటిలో ఒక హౌస్ వైఫ్గా ఉన్న తనకి ఇన్ని పనులు ఉంటే, మరి ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఇంట్లో ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ వెళ్ళి ఆఫీసులో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట బయట నువ్వే జగమంతా అంటాడు. బట్ ఎక్కడ కూడా ఇంత ఇంత అలు పెరుగవు రవ్వంత, అంటే ఇంత ఇంత పని చేసినా కూడా పొరపాటును కూడా అలసట పొందవు, ఎప్పుడు కూడా నీ ముఖం మీద చిరునవ్వు చెదరనివ్వవు, నిజంగా నువ్వు చాలా గొప్పదనవు, అసలు ఈ లోకానికి ఏం తెలుసు నీ విలువ. ఇక చరణంకి వచ్చేసరికి నీ కాటుకు కనులు విప్పారకపోతే, అసలు నీ కాటు కనులు తెరుచుకోకపోతే అసలు ఈ భూమి తెలవారదుగా అంటాడు. ఇక్కడ ఎంత గమ్మత్, ఎంత మంచి ప్రయోగం అంటే ఇక్కడ ఈ లైను, బేసికల్గా సూర్యుడు ఉదయిస్తేనే మనకు తెలవారుతుంది, ఇది మనందరికీ తెలిసిన విషయం. నీ కాటుకు కనులు విప్పారితే, అంటే నీ కాటు కనులు తెరుచుకున్నప్పుడే ఈ లోకానికి తెలవారుతుంది. సూర్యుడు వచ్చినాక తెల్లారడం కాదు, సూర్యుడి కంటే ముందే నువ్వు లేస్తావు. అంటే నీ రాకతోనే ఆ ఇంటికి కావచ్చు, లేకపోతే ఆ కుటుంబానికి తెల్లారుతున్నట్టు. ఎందుకంటే సూర్యుడు వచ్చేసరికి అది 5:36 అవ్వచ్చు, కానీ తను 4 నుంచో 5 నుంచో లేచి పిల్లలు లేచేలోపు వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి, అలా నీ కాటుకన్ను విప్పారకపోతే ఈ భూమికి తెల్లవారన్నట్టే అంటాడు. అదేవిధంగా నీ గాజులు చేయి కదలాడకపోతే అసలు ఏ పని జరగదంటాడు. నిజం, ఇది చాలా అందరికీ తెలిసినది, అద్భుతమైన ప్రయోగం. ఎలా అంటే ఆడది లేనిది ఏ పని జరగదు. తన భర్త ఎంత విజయం సాధించినా, తన భర్త ఏ గొప్ప పేరు సంపాదించినా, విజయం వెనుక తన భార్య ఉంటుంది.
ఎందుకంటే తను ఒక ఆఫీస్లో బాగా వర్క్ చేశాడు అంటే తన టైంకి ఆఫీస్కి వెళ్ళడానికి తనకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయడంలో తన భారీ పాత్ర ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈవెన్ రాముడు లాంటి గొప్ప వ్యక్తి తను ఒక యాగం చేసేటప్పుడు తన భార్య లేకపోతే బంగారు విగ్రహాన్ని పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే స్త్రీ లేకుండా, ఐ మీన్ భార్య లేకుండా భర్త చేసినటువంటి ఏ పూజ కార్యక్రమం కావచ్చు, ఏది కావచ్చు, ఏది కూడా అది అంతగా సక్సెస్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఆడదే వెళ్ళింది అనుకోండి, వాళ్ళ ఆయనకి ఏదో ఆఫీసులో బిజీ ఉంటాడులే తిననే వచ్చింది అనుకుంటారు. అదే మీరు భర్త వెళ్ళాడు అనుకోండి, ఒక మగవాడే ఫంక్షన్కి వెళ్ళాడనుకోండి, ఏం మా చెల్లిని తీసుకురాలేదు, ఏం మా ఆడపడుచు రాలేదు, ఏం మా అక్క రాలేదు అని చెప్పి రానటువంటి ఆవిడని ఎక్కువగా అడుగుతారు. సో ఎప్పుడు పరిపూర్ణత ఏర్పడుతుందంటే భార్య అంటే స్త్రీ భర్త పక్కన ఉంటేనే. సో అసలు స్త్రీ లేకుండా ఆడది యొక్క చేతి గాజులు కదలకుండా అంటున్నాడంటే ఏ గాజులు సవ్వడు కాకుండా అంటే అంటే ఏ పని చేసినా గాజులు సవ్వడు వస్తుంది కదా. అందుకని స్త్రీ యొక్క ప్రమేయం లేకుండా అసలు మనుగడ సాగదుగా అంటాడు. ప్రతి వరుసలో ప్రేమగా పలకరిస్తామంటాడు. అంటే ఒక స్త్రీ మనకి అక్క అవుతుంది, చెల్లి అవుతుంది, లేదంటే భార్యగా, తల్లిగా, కోడలుగా, మనువరాలుగా ఇన్ని పాత్రలు పోషిస్తుంది. ఏ వరుసలో ఉన్నా ఆ వరుసలో ప్రేమను అందిస్తావు అని చెప్పి అంటాడు. ఇలా ఇంత గొప్పగా ఉన్నటువంటి ఓ మగువ అసలు నీ విలువ ఈ లోకానికి ఏం తెలుసు, అయితే ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా అంటాడు. ఎంత చేసి కూడా పొరపాటును కూడా నిన్ను గుర్తించాలనో, లేకపోతే నీకు ఒక గుడి కట్టాలనో, లేకపోతే కుటుంబంలో నేనే గొప్పను ఎప్పుడు కూడా నువ్వు ఆ ఆలోచనతోనే ఉండవు. ఎందుకంటే తన భర్తతో తనకు ఉండేటప్పుడు ఉన్న ఆ గొప్పతనం ఇంకా దేనివలన రాదు కనుక ఆలయాలు ఆశించని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో వెలుగు ఎక్కడుంది అంటాడు. అసలు నిజంగా ఆడది లేకపోతే ఆ కుటుంబంలో వెలుగే లేదు. ఇప్పుడు ఒక భర్త లేకపోతే ఆ భార్య ఎవరైతే స్త్రీ ఉంటుందో తన పిల్లల ఆలన పాలన చూసుకుంటూ ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకొని తన పిల్లల్ని చదివించుకోగలదేమో, కానీ ఒక భార్య లేని అంటే ఆడది లేని ఇంట్లో అయితే ఆ మగవాళ్ళు ఆ భర్త ఎంతని పిల్లల్ని చూడగలడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తనకి ఏమర్థం అవుతాయి, వాళ్ళని ఎలా సాకగలడు. సో నీవు లేని ఈ జగతిలో దీపమే లేదు కదా, నీ లాలనలో పాలనలో ఆ మగవాళ్ళని పసివాళ్ళుగా చూసుకుంటావు, ఒక కొడుకుని ఎలా చూసుకుంటావు, నీ మామని ఎలానే చూసుకుంటావు, నీ భర్తని అలాగే చూసుకుంటావు, ఇలా ప్రతి మగవాడిని నీ లాలనలతో నీ పాలనతో ఎంతో ప్రేమగా చూసుకుంటావు కదా, ప్రతి ఒక్కరికి నీ చిరునవ్వును అందిస్తావు కదా, అంత గొప్ప వ్యక్తమైనటువంటి నీ యొక్క విలువ ఈ లోకానికి ఏం తెలుసు అని చెప్పడం వలన ఆ స్త్రీ తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందించుకునేది అవుతుంది. నువ్వు చాలా గొప్పదను, నువ్వెందుకు బాధపడతావు, నువ్వు లేనిది జగతే లేదు, నువ్వు లేకుండా ఏ పని సాగదు, అసలు నువ్వు కళ్ళు తెరిస్తేనే తెల్లారుతుంది అని ఇంత గొప్పగా చెప్పడం ద్వారా స్త్రీలో ఒక విధమైనటువంటి ఆత్మస్థైర్యం ఏర్పడుతుందని ఈ పాట ప్రజెంట్ చేశారు. ఈ పాటలో ఇవి కొన్ని నేను అనలిసిస్ చేయడం వలన ఈ కొన్ని విషయాలు నాకు అబ్జర్వేషన్కి వచ్చాయి. సో ఇది ఖచ్చితంగా స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని చెప్పే ఒక మంచి పాటగా రేపు ఈ మూవీలో ఈ సాంగ్ ఎలివేట్ అవుతుందని కోరుకుందాం. ఎనీహో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ సాంగ్ గురించి, దాని అర్థాల గురించి మీకు చెప్పే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.